हाई फ्रेंड्स, नेनु मी फ्रेंड पद्मज। वेलकम बैक टू पद्मजस् व्लॉग। फ्रेंड्स, ई रोजु पनगंटाकु तो ओक टेस्टी फ्राई मीकु परिचयं चेस्तानु। पनगंटाकु पोयिन कंटि कूर अनि पिलवबड़े ई आकु तालिंपु आरोग्यानिकि चाला मंचिदि। मुंदुगा नालुगु कट्टलु पनगंटाकु तीसुकोनि शुभ्रंगा कडुगुकोनि इला कट चेसि पक्कन पेट्टंडि। इप्पुडु ओक फुल स्पून उप्पु तीसुकोनि आकुतो कलपंडि। తర్వాత అర గ్లాస్ వాటర్ తీసుకుని ఆకులో పైన ఉప్పు మీద పడేలా వాటర్ వేయండి। తర్వాత మూత పెట్టి స్టవ్ వెలిగించి ఆకుని స్టవ్ మీదకి పెట్టండి। ఆకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించండి। చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। అప్పుడు పైన ఉన్న ఆకు కింద ఉన్న ఆకు చక్కగా ఉడుకుతుంది। ఇలా వాటర్ ఏమీ లేకుండా ఆకును ఉడికించి చల్లారనివ్వండి। మీ కారానికి తగినట్లు 4-5 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్లు వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పులు వేసుకుని 1/2 స్పూన్ వేయించిన నువ్వుల్ని వేయండి। తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేయండి। మూత పెట్టి మిక్సీ పట్టుకున్నాము అంటే చక్కటి కారం రెడీ అవుతుంది। ఈ లోపు ఆకు చల్లారిన తర్వాత ఇలా ఆకును ప్రెస్ చేయండి। ఆకులోని పసరంతా కిందకి దిగుతుంది, ఇందువలన పైత్యం చేయకుండా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేయండి। ఆయిల్ వేడయ్యే లోపు ఇలా పోపు దినుసులు తీసుకోండి। 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు ఇలా తీసుకుని 10 వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచండి। పప్పులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న తెల్లగడ్డల్ని అందులో కలపండి। తర్వాత కొన్ని కరివేపాకులు వేసి ఒక్కసారి కలుపుకొని 1 టైం ప్రెస్ చేసిన ఇంగు వేసి పచ్చివాసన పోయేలా ఫ్రై చేయండి। ఇలా ఇంగు వేసి పచ్చివాసన పోయేలా చూడండి। తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయండి। చక్కగా పసుపుని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ముందు ఉడికించిన ఆకుని ఇలా కడాయిలోకి తెచ్చుకోండి। 1 నిమిషం కలుపుకొని తర్వాత ముందు తయారు చేసుకున్న పొడినంతటిని వేసి బాగా 2 నిమిషాల పాటు కలపండి। అంతే, చక్కగా పనగంటాకు కూర రెడీ అవుతుంది। రసము టమాటో పప్పు సాంబార్లోకి సైడ్ డిష్ లాగా చాలా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు। ట్రై చేసి చూడండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।